COVID-19 virus valla ibbandulaku guraina pedalanu aadukovadam chala aanandanga undani sthanika MLA Ushasri Charan, Oravakonda Tahsildar Bangi Vanisri, Kalyanadurgam Circle Inspector Suresh Babu teliparu. Lockdown ibbandulu padutunna nirpedalaku Challa Kishore Chaudhary aadvaryamlo 40 kutumbalaku 40,000 roopayalato nityavasara vastuvulu koragayalu icharu. Ee karyakramamlo reporter Rupesh Uchitanga maskulu pampani chesaru. Ee sandarbhanga Challa Kishore Chaudhary matladutu Charchi sabhyulu andaru kalisi pedalaku chestunna sahayam abhinandistu Karona vyadhi valla ibbandi padutunna vyadhigrastulu alage Vizag lo jarigina gas leakage valla ibbandi padutunna varandaru Twaraga Kolukovalani, Pracheka Pradhanalu, Nirvahincharu, E. Karikrimamlo, Church Sabilu, Challa Rajasekhar Chaudhary, Pastors Charles Naik, D. Ajaya, Teacher Bhaskar, Devaputra, Setturu, Yamiva Sridhar, Golden Bells, Father Ravi, Arthur Babu, Timmareddy, Taditarlu Palgunnaru. Shadha established Chevrina, Ceylon India General Mission, Church Pranganamlo, Irojo, Dadabuga, Nalavarinam, Rojulga, Karanato. మరి ప్రభు చెప్పినట్టుగా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని పేదలందరికీ కూడా ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్థానిక సిఎండిది చర్చి వారు మరి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద గౌరవ కళ్యాణదుర్గం శాసనసభ్యురాలు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం చూసి ఆమె చేతుల మీద కూడా చాలా మంది పేదలకు పంపిణీ చేయించాం. ఆమె కూడా అద్భుతమైన కార్యక్రమం. మరి క్రైస్తవులు అనగానే ప్రేమకు సాదృశ్యం కలిగిన వాళ్ళు. ఇలాగా సమాజం పట్ల మీరు ఇంతటి ప్రేమ కలిగి ఉన్నందుకు ధన్యవాదాలని ఆమె కూడా తన వర్తమానంలో ధన్యవాదాలు తెలియజేశారు. కనుక ఈరోజు మేమందరం కూడా మరి యావత్ ప్రపంచానికి తెలియజేసేది ఏంటంటే మనల్ని మనమే చూసుకోవడం కాకుండా సమాజంలో మరి విడవబడినటువంటి సామాజిక వర్గాలను కూడా పేదవాడిని కూడా గమనించి మనం కలిగిన దాంట్లో ఆదుకునే ప్రయత్నం చేయాలని అలాగ మేము చేసినట్టుగానే మీరు కూడా అందరూ కూడా చేయాలని ఇంకా ఎవరు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి శ్రీ సురేష్ బాబు గారు, ఇంకా ఉరవకొండ తహసీల్దార్ శ్రీ వాణిశ్రీ గారు మరి అతిథులుగా రావడం, ఆ విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ గ్యాస్ లీకేజ్ వల్ల ఎవరైతే మృతి చెందారో వారి మృతులైన వాళ్ళందరికీ కూడా వారి ఆత్మలకు దేవుడు శాంతి కలిగించాలని ఆ దొరలనే ప్రమాదానికి గురైన వారందరూ కూడా తేరుకోవాలని కూడా మేము కోరుకుంటూ